once again. Hi friends, hello everyone. I చాలా బాగున్నారు. Actually I రోజు ఒక మంచి రెమెడీ తీసుకొచ్చాను. ఒక ఏమంటే డాగ్ నెక్ ఉంటుంది కదా, చాలా మందికి ఇట్లా రౌండ్ గా డాట్ గా అయిపోయి ఉంటుంది నెక్ కి. అంటే ఇక్కడ ఒక కలర్ ఉంటుంది మనకి, ఈ చుట్టూ చైన్ వేసుకుంటాం కదా, ఆ పార్ట్ అంతా వేరే వేరే డిఫరెంట్ గా డార్క్ గా ఉంటుంది అనమాట. దానికి మంచి రెమెడీ తీసుకొచ్చాను. చాలా ఈజీ, సింపుల్ అనమాట చేసుకోవడము, హోమ్ రెమెడీ, అండ్ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఫస్ట్ నేను రీజన్స్ చెప్తాను, ఏమంటే నాకు తెలిసిన రీజన్స్ ఏమంటే, ఫస్ట్ వచ్చి థైరాయిడ్ ఉంటుంది కదా, థైరాయిడ్ ఉండే వాళ్ళకి డబుల్ చిన్ ఫామ్ అవుతుంది. దానివల్ల ఇక్కడ ఇట్లా డాగ్ నెక్ గా వచ్చేస్తుంది, లైన్ లాగా ఫామ్ అయిపోతుంది నెక్ చుట్టూ. ఇంకో సెకండ్ రీజన్ వచ్చి హెరిడిటీ. హెరిడిటీ అంటే మన పేరెంట్స్కి ఉంటే మనకి రావచ్చు, నాట్ ఓన్లీ పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్కి ఉంటే కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట నెక్ చుట్టూ డార్క్గా, హెరిడిటీ అంట దాన్ని. సో 2 రీజన్స్. థర్డ్ రీజన్ వచ్చి ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్ వేసుకుంటాం, ఇప్పుడు చాలా ట్రెండ్ కదా ఫ్యాన్సీ వేసుకోవడం, నెక్లెసెస్ కానీ చైన్స్ కానీ అన్నీ. సో ఫ్యాన్సీవి యూజ్ చేసేటప్పుడు చాలా మందికి సెట్ అవ్వవు అనమాట, ఫ్యాన్సీ ఐటమ్స్ అట్లాంటివి, చైన్స్ అట్లాంటివి పడవు. సో వాళ్ళు ఏమంటే పడవు అని తెలుసు కూడా కొందరు వేసేసుకుంటారు, వేసేసుకున్న తర్వాత చాలా బాధపడతారు, అట్లా అలర్జీ లాగా ఫామ్ అయిపోతుంది. ఆ అలర్జీ తగ్గినాక మచ్చల్లాగా ఇట్లా ఇక్కడ ఈ పార్ట్ ఇదంతా మచ్చల్లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. ఓకే, 3 రీజన్స్. ఇంకోటి ఫోర్త్ వచ్చి మనం బాత్ తీసుకుంటాం కదా షవర్ చేసేటప్పుడు, ఇక్కడ చైన్స్ అలా పెట్టుకునే షవర్ చేస్తే ఒకవేళ ఈ పార్ట్ మనం సరిగా రుద్దాం అనమాట, బాగా రుద్దకుండా ఇంకా అంత నార్మల్గా షవర్ చేసేసుకుంటాం. సో దానివల్ల కూడా ఇక్కడ సరిగ్గా అంటే డస్ట్ అంతా అట్లే ఉండిపోయి ఫామ్ అయిపోతుంది డార్క్గా. సో 4 రీజన్స్ అని నాకు తెలిసిన రీజన్స్, ఇంకా చాలా కూడా ఉండొచ్చు బట్ నాకు తెలిసింది. సో ఆ డార్క్నెస్ కోసం చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, మెయిన్గా బయట వెళ్ళినప్పుడు ఎవరైనా చూస్తారేమో అని దాచిపెట్టుకోవడము. సో అలా చాలా ఫామ్ అయిపోతాం, అలా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. సో నేను దానికి మంచి రెమెడీ తీసుకొచ్చాను, హోమ్ రెమెడీ, ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది, తొందరగా తగ్గిపోతుంది. ఓకేనా? సో నేను ఎలా ఫస్ట్ అది ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, అండ్ దెన్ ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. వాళ్ళందరికీ చూద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను బేకింగ్ సోడా తీసుకున్నాను, బేకింగ్ సోడా లేకపోతే పౌడర్ తీసుకోండి, బేకింగ్ పౌడర్ అండ్ సాల్ట్ తీసుకున్నాను, పారాషూట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను, లెమన్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకోండి అన్ని 1 స్పూన్. ఏమంటే బేకింగ్ సోడా అండ్ సాల్ట్ వచ్చి మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుందండి, ఎక్స్ఫోలియేట్ చేసి డెడ్ సెల్స్ని అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. చాలా మంచిగా వర్క్ చేస్తుంది, ఇది మంచి ఎక్స్ఫోలియేషన్ అనుకోవచ్చు వాటి రెండింటిని. అండ్ కోకోనట్ ఆయిల్ వచ్చి మన స్కిన్ని లైటెన్ చేస్తుంది అనమాట, క్లీన్ చేస్తుంది, స్మూత్గా చేస్తుంది. సో ఇది యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు వచ్చి లెమన్. లెమన్ ఏమంటే న్యాచురల్గా బ్లీచ్ చేస్తుంది మన స్కిన్ని. సో లెమన్ కూడా 1 స్పూన్ తీసుకోండి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మీరు అలాగే పక్కన పెట్టేసేయండి, అంటే వెంటనే అప్లై చేయొద్దు దీన్ని. ఒక 2 to 3 మినిట్స్ అట్లానే ఉంచేసేయండి, తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట. ఈ రెమెడీ సూపర్గా వర్క్ చేస్తుందండి, చాలా ఎఫెక్టివ్ రెమెడీ. 1 వీక్ మీరు అంటే ఎక్కువ డార్క్నెస్ ఉంటుంది కదా వాళ్ళు మాత్రం 1 వీక్ అప్లై చేయండి ఎవ్రీడే, మీకే తెలుస్తుంది చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీకు. సో మంచిగా మిక్స్ చేసాం కదా, సో 2 to 3 మినిట్స్ ఇలాగే పెట్టేసేయండి. సో ఇప్పుడు ఏమంటే ఒక వామ్ వాటర్, అంటే గోరువెచ్చని వాటర్ తీసుకోండి, దాంట్లో 1 నాప్కిన్ ఇట్లా డిప్ చేసుకోనండి గోరువెచ్చని వాటర్తో. తర్వాత ఆ నాప్కిన్ని ఇక్కడ మీకు నెక్ చుట్టూరు ఎక్కడ డార్క్నెస్ కనిపిస్తుందో అక్కడంతా బాగా ఇట్లా వైప్ చేసుకోండి బాగా నీట్గా. సో దట్ ఏమంటే మన పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట అలా చేసుకోవడం వలన. సో బాగా ఇట్లా వైప్ చేసేసుకోండి. వైప్ చేసేసుకున్న తర్వాత మీరు ఈ మిక్చర్ని అప్లై చేయడమే. ఈ అప్లై చేసేటప్పుడు బాగా స్క్రబ్ చేస్తూ అప్లై చేయండి, చాలా బాగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ అట్లా స్క్రబ్ చేసుకోండి, స్క్రబ్ చేస్తూ అప్లై చేసేసుకోండి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి, అంతే అండి. దాని తర్వాత మీకు ఏమైనా అలోవెరా జెల్ అలా ఉంటే అప్లై చేసుకోండి, లేదా మాయిశ్చరైజర్ ఏదైనా ఉన్నా అప్లై చేసుకోండి, అంతే అండి. చాలా ఈజీ ఇది, చాలా ఎఫెక్టివ్, ట్రై చేయండి. మనం ఇక్కడ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాము, అన్నీ మన కిచెన్లో దొరికేటివే, సో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చూడండి చాలా ఈజీ, ఇట్లా స్క్రబ్ చేసుకొని తర్వాత ఒక 20 మినిట్స్ పెట్టుకున్నాక వాష్ చేసేసుకోండి. So friends, చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి పేషెన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఓపిక్గా ఉండాలి, ఏదైనా సాధించాలంటే ఓపిక్గా ఉంటే అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతాయి అన్నమాట. సో లేజినెస్ దూరం చేసేసేయండి, యాక్టివ్గా ఉండండి, అన్నీ తొందరగా మంచిగా అయిపోతాయి అన్నమాట అనుకున్నవి. సో మీకు నా వీడియో నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా నా వీడియో ఎవరైనా వ్యూ చేస్తాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే బెల్ బటన్ ఉంటుంది కదా, ఆ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, నా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట నా న్యూ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తే. సో అంతే అండి ఈరోజుకి, నేను టేక్ కేర్, బాయ్ బాయ్.